సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్, సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బాలాపూర్ గణపతి లడ్డు తన చరిత్రను తానే తిరగ రాసుకుంది. గతేడాది కంటే 3,01,000 రూపాయలు అదనంగా పలికింది. లడ్డు వేలం మొదలైన 30 ఏళ్లలో దాని ధర 30 లక్షలకు చేరుకుంది. తొలి సంవత్సరం వేలంలో లడ్డును దక్కించుకున్న కొరణ కుటుంబమే ఈసారి కూడా సొంతం చేసుకుంది. తనకు లడ్డు దక్కడం దైవ నిర్ణయం అన్న కొరణ శంకర్ రెడ్డి ఈ ప్రసాదాన్ని ప్రధాని మోదీకి అందిస్తారని చెప్పారు. హైదరాబాద్ పాత బస్తీలోని బాలాపూర్లో గణేష్ విగ్రహం ఏర్పాటు చేయడం మొదలై 4 దశాబ్దాలయ్యింది. వినాయకునికి పెట్టే లడ్డూ ప్రసాదాన్ని వేలం వేసే పద్ధతిని 1994లో మంటప నిర్వాహకులు ప్రారంభించారు. తొలిసారి కొలను మోహన్ రెడ్డి అనే రైతు 450 రూపాయలకు వేలంలో లడ్డును దక్కించుకున్నారు. ఇప్పుడు 30 ఏళ్ల తరువాత ఆయన కుటుంబంలోని వ్యక్తి కొలను శంకర్ రెడ్డి 30,00,000 రూపాయలకు వేలంలో గణేశుని లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూ తనకు దైవమే అందించిందని, లడ్డూ ప్రసాదాన్ని ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీకి అందిస్తానని శంకర్ రెడ్డి సాక్షికి తెలిపారు. రియల్లీ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ లడ్డును మా బంధుమిత్రులకు, ఈ గ్రామ ప్రజల ప్రతి ఇంటికి ఈ ప్రసాదం పంచుతా. తర్వాత ఏదైతే లడ్డు నేను పొందానో ఆ లడ్డును కొంత ప్రసాదం తీసి అందులోంచి మెయిన్ లడ్డును భారత ప్రధాని గారికి అందజేయబోతున్నా. వేలంలో తనకు దక్కిన వినాయకుని లడ్డూని గ్రామంలో ప్రతి ఇంటికి అందిస్తానని, 4 సార్లు ప్రయత్నించి విఫలమైన తనకు 5వ సారి దైవం అనుగ్రహించిందని శంకర్ రెడ్డి చెప్పారు. బాలాపూర్లో తొలిసారి తమ కుటుంబమే వేలంలో లడ్డును పొందిందని, ఆనాటి ప్రేరణతోనే ప్రపంచంలోని అనేక దేశాల్లో వినాయకుని విగ్రహాలను ప్రతిష్ఠించి లడ్డూలను వేలం వేస్తున్నారని తెలిపారు. లడ్డు వేలం పెట్టొచ్చు అనేది ఒక నాంది మార్గదర్శనాన్ని ప్రపంచానికి కొలన్ ఫ్యామిలీ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి మాత్రమే ఇచ్చింది. మమ్మల్ని చూసి ప్రపంచమంతా లడ్డు వేలం జరుగుతా, అమెరికాలో లడ్డు వేలం జరుగుతూ ఉంది, చంద్రాయంగుట్టలో జరుగుతూ ఉంది, దిల్సుఖ్నగర్లో జరుగుతూ ఉంది, ఎనీవేర్ జరుగుతూ ఉంది. రైతులుగా మేము ఈ హిస్టరీ క్రియేట్ చేసేందుకు ఒక అనుభూతి, మాలో ఒక హిస్టరీ ఉందని మేము సాటిస్ఫై అవుతాం. ఈసారి ప్రత్యేకంగా అయోధ్య రామ మందిరం థీమ్ తో బాలాపూర్ గణేశుని విగ్రహ మండపాన్ని తీర్చిదిద్దారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు బాలాపూర్ వినాయకుని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయమే నిర్వాహకులు గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించి బాలాపూర్ బొడ్రాయి దగ్గరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ లడ్డూ ప్రసాదానికి వేలంపాట నిర్వహించి అక్కడి నుంచి వినాయక సాగర్ లో నిమజ్జనం చేయడానికి తరలించారు. ఆఖరు రోజు బాలాపూర్ వినాయకుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో బాలాపూర్ జనసంద్రంగా మారిపోయింది.